గుడ్ ఈవినింగ్ కర్నూల్. ఎలా ఉన్నారు అని అడగాల్సిన అవసరమే లేదు ఇక్కడికి వస్తే, బికాజ్ మీరు ఆల్వేస్ సూపర్ సూపర్ అబ్బా. మళ్ళీ అడగాలా ఏమిటి, ఏంటి ఆ ఎనర్జీ? మరి ఇవాళ కూడా రామబాణం వైపుకి మీరు కూడా ఒక బాణం వేస్తున్నారా మీ ఎనర్జీతో? దానికోసమే వచ్చాం. కర్నూలు, కొండారెడ్డి బురుజు, ఈ ప్రాంతం, ఇక్కడ మనుషులు, అండ్ ఇక్కడికి వచ్చి ఒక సినిమాలో సీన్ చేస్తే సూపర్ హిట్ అంటూ ఉంటారు ఆ సినిమా. అండ్ అంతేకాకుండా ఆ సినిమాకి సంబంధించి ఒక ఫంక్షన్ చేస్తే కూడా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అన్నమాట. రెడీయా గోపీచంద్ గారికి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఇచ్చేయడానికి? మీ ప్రాంతం నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో, శ్రీవాస్ గారి దర్శకత్వంలో, మిక్కీ జె మేయర్ గారి సంగీత సారథ్యంలో రామబాణం అంటే ఆయన కూడా రాముడు లెక్క ఆజాను బాహుడు అనమాట. అంతే అందగాడు కూడా గోపీచంద్ అండ్ డింపుల్ హైతి నటించిన చిత్రమే రామబాణం. మే 5కి మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఈ సినిమా వచ్చేస్తుంది. మీరందరూ ఇవాళ ఆ సినిమాకి సూపర్ హిట్ ఇచ్చేయడానికి, దానిలోంచి లాంచ్ అయ్యే సాంగ్ని బ్లాక్ బాస్టర్ వైపు నడిపించడానికి వచ్చారు కదా, అంతే కదా? ఏ అబ్బాయిలు, మీ అందరి చూపులు అటువైపు కనిపిస్తున్నాయి, ఎప్పుడెప్పుడు డింపుల్ వస్తుందా అని చెప్పి కదా. ఆ కళ్ళజోడు, ఆ పూల చొక్క, ఆ పింక్ డ్రెస్ అమ్మాయి, అక్కడ డ్రెస్, వీళ్ళందరూ ఏమో గోపీచంద్ గారి గురించి వెయిట్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళందరూ మాత్రం ఆహా, ఓ మీరు జర్రా జర్రా దగ్గర నుంచి ఫ్యాన్సా? సో మరి ఎస్, మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఇవాళ రామబాణం టీం అందరూ మన ముందుకు వచ్చేస్తున్నారు. సో కార్బన్ హార్మనీ సిటీ ప్రెజెంట్స్ రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లాట్ మొబైల్స్ అసోసియేట్ స్పాన్సర్స్, విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్ ఆయిల్స్ జ్యువెలరీ పార్ట్నర్, వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ హెల్త్ పార్ట్నర్స్, యోధా డయాగ్నోస్టిక్స్ అండ్ ఈవెంట్ ఎన్హాన్స్మెంట్ పార్ట్నర్స్ శ్రేయాస్ ఉత్సవ్, చస్కీ పార్ట్నర్ స్కిప్పీ ఐస్ పాప్స్ అండ్ టుడే ఇస్ ఈవెంట్ బై స్వాస్ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ ఆన్ సోనీ మ్యూజిక్, మీడియా పార్ట్నర్ TV9 అండ్ NTV. సో స్పాన్సర్స్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇవాళ మిమ్మల్ని అందరినీ పలకరించిన విక్కీ ఫస్ట్ యారోని చూసేసిన తర్వాత మరిన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. కాకపోతే మీరు మధ్యలో అరుస్తూ ఉంటే ఎంత బాగా ఎనర్జీ అనిపిస్తుంది తెలుసా? మీరు ఈడ అరిస్తే అక్కడ హైదరాబాద్ వరకు వినిపించాలి, ఓకేనా? సో ఎస్, మరొకసారి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాను నేను. సో ఆ రాముడికి లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అంటూ ఇద్దరు ఉంటారు, కానీ ఈ రాముడికి సో ఆయనే అన్నమాట. రామబాణం అన్న చిత్రంతో గోపీచంద్ గారు మరొకసారి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. లక్ష్యంలో చూసాం మన ఇద్దరం, జగపతి బాబు గారు అలాగే గోపీచంద్ గారు, శ్రీవాస్ గారి కాంబినేషన్. మళ్ళీ ఒకసారి ఆ సూపర్ డూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుందని చెప్పాలి. మే 5కి సమ్మర్కి సో సూపర్ హాట్గా మిమ్మల్ని అందరినీ ఏసీ థియేటర్స్లో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఎస్, మరి అన్ని రకాల హంగులు ఉన్నాయని అర్థమైంది. దీంట్లో అన్నయ్య అన్నదమ్ముల మధ్య అనుబంధం ఉంది అండ్ డింపుల్ హైతీతో రొమాన్స్ ఉంది అండ్ దాంతోపాటు మిక్కీ జె మేయర్ ఇచ్చిన సూపర్ సంగీతం ఉంది అండ్ ద డైనమిక్ డైరెక్టర్ శ్రీవాస్ గారి అమేజింగ్ డైరెక్షన్ ఉంది. అఫ్ కోర్స్ మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారి ఆ క్వాలిటీ, ఆ కంటెంట్కి ఆయన నమ్మి పెట్టే ఆ డబ్బులు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మరి ఈ సినిమా డెఫినెట్గా మే 5న బ్లాక్ బాస్టర్ అయిపోతుంది, అది తెలిసిపోతూనే ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే గోపీచంద్ గారి గురించి. ఆయన విలన్గా మొదలైన ఆ జర్నీ, జయం చూసాం, నిజం చూసినాం, వర్షం చూసాము. సో ఆయన విలనిజాన్ని ఆ రేంజ్లో పండించి ఎంతోమంది అభిమానుల సంఘాన్ని తయారు చేసుకున్నారని చెప్పాలి. అండ్ ఆ తర్వాత హీరోగా మారి అండ్ అమేజింగ్ సక్సెస్లు మనందరికీ అందిస్తున్నారని చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అందం తరగనే లేదు అని చెప్పాలి. మరి రామబాణంతో గోపీచంద్ గారు మనందరి ముందుకి వచ్చేస్తున్నారు. అట్లుంటుంది మనతోటి అని చెప్పి డ్యాన్స్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో మరి మీరు కూడా అట్లుంటుంది మనతోటి అన్నట్టు మీరు కూడా ఎనర్జీ చూపించాలి కదా. పైగా చల్లగా ఉంది, నిన్న వర్షం పడ్డది, ఇక్కడ కూడా పడింది కదా వర్షం, అయితే పడలేదా? అయ్యయ్యో, ఓకే పడకూడదు కూడా ఈవెంట్ అయ్యేంతవరకు. అండ్ ఎలా అనిపించాయి గోపీచంద్ గారి పాటలు అన్నీ కలిపి
ఇలా ఇలా స్టేజ్ దద్దరిల్లేలా చేశారన్నమాట చిట్టి మాస్టర్ అండ్ టీమ్. మీరు కూడా చేయొచ్చు, మీలో డాన్సర్ ఉంటే అక్కడి నుంచి లేచి, కానీ పక్క వాళ్ళకి మీ చేతులు కాళ్ళు తగలకపోతే చాలు. అయ్యో, అన్నిటికీ మధ్యలో లేస్తున్నాడే ఆ అబ్బాయి, ఆ కళ్ళజోడు అబ్బాయి పేరేమిటి? ఏదో బాబు అని వినిపించింది. వీరబాబువా? అదే బాబు కదా. ఓకే, అదే బాబు. సో మామూలుగా కాదు, వీర అభిమానిలా అనిపిస్తున్నాడు గోపీచంద్ గారికి. వాళ్ళు వేసుకున్నారు, క్లోజ్ వేసుకున్నారు. క్లోజ్ వేసుకొని కెమెరామ్యాన్ భయపడి మళ్ళీ ఇటు తిరిగిపోయాడు అంత అరిచేసరికి. ఓకే, సో మరి రామబాణం సాంగ్లోంచి ఈవెంట్ జరుగుతుంది. అందులోనూ సినిమాని అత్యద్భుతంగా అభిమానించే కర్నూల్లో, సో మరి మీ కర్నూలుకి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి డింపుల్ హయతి హియో, ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్. అలాగే మీరందరూ వెయిట్ చేస్తున్నా. ఓకే 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 ఓకే, మీ అభిమానం మా అందరికీ అర్థమైంది. దయచేసి మీలో ఉన్న కెమెరామ్యాన్ని లోపల పెట్టి, అట్లానే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు కూడా లోపల పెట్టి, మీరు మీ చైర్లలో కూర్చుంటే మనం మన ఫంక్షన్ని కంటిన్యూ చేద్దాం. అలాగే మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ఊరే అండి. సో బోలెడంత పేరు తెచ్చుకొని బోలెడని అద్భుతమైన సినిమాలని ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్స్తో దూసుకు వెళ్ళిపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సో ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకొని, ఎన్నో సక్సెస్ని వాళ్ళ లిస్టులో వేసుకొని, అత్యద్భుతమైన టాలెంట్తో, ప్రతి సినిమాతో మనందరినీ సరికొత్తగా పలకరించే గోపీచంద్ గారు, ద హీరో గోపీచంద్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ జర్రా జర్రా అంటూనే అమ్మాయి అందరి మనసుని దోచేసిందని చెప్పాలి. ఆ తర్వాత కిలాడిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనందరినీ, అంటే తన వైపుకు తిప్పేసుకుంది అని చెప్పాలి. నా ఇప్పుడు రామబాణంతో మరొకసారి తన అందంతో, అభినయంతో, ఇక డ్యాన్స్ గురించి ఏం చెప్తాం చెప్పండి. డింపుల్ హయతి ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో తను కూడా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఒక లక్ష్యం, ఒక లౌక్యం, ఇప్పుడు హ్యాట్రిక్ అందుకోవడానికి శ్రీవాస్ గారు రామబాణం అన్న సినిమాతో మళ్ళీ అదే కాంబినేషన్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో డైరెక్టర్ శ్రీవాస్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. హ్యాట్రిక్కి అంతా సిద్ధం అంటున్నారన్నమాట రామబాణం టీం అందరూ. ఏమంటారు అబ్బాయిలు, అమ్మాయిలు, వాళ్ళ బాబాయిలు, మామయ్యలు, వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు అందరు ఏమంటారు? ఆల్రెడీ ఐఫోన్ అన్న పాట వచ్చే క్రేజీగా మనందరినీ, అంటే 5th May కోసం వెయిట్ చేసేలా చేసేసింది. ఇప్పుడు మరొకసారి యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. ఈ కాంబినేషన్ లైక్ శ్రీవాస్ గారు గోపీచంద్ గారు కాంబినేషన్ అంటే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. మరి కాకపోతే కొంచెం గ్యాప్లో వస్తుంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి, ఫుల్ ఆద్యంతం ఎంటర్టైన్ చేయడానికి రామబాణం ఒక షార్ప్గా దూసుకొని పోవడానికి వచ్చేస్తుందని చెప్పాలి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ. ఎస్, ఇక విశ్వప్రసాద్ గారు ఏమిటి మరి 5th తర్వాత మళ్ళీ మనం 100 crore క్లబ్బు, మళ్ళీ అదంతా అయిపోతుంది కదా, ఆ ఫంక్షన్ కూడా చేస్తాం కదా, ధమాకాకు ఆల్రెడీ చేసుకున్నాం. సో దాని తర్వాత రామబాణానికి కూడా అది డెఫినెట్గా జరుగుతుంది, బికాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి అత్యద్భుతంగా వచ్చే సినిమాలు మనందరినీ ఎంటర్టైన్ చేయడమే కాకుండా 100 crore క్లబ్లో జాయిన్ అవడం అనేది మామూలు విషయమా చెప్పండి. రీసెంట్గా ఆయన ధమాకా అన్న చిత్రంతో సూపర్ డూపర్ ఘన విజయాన్ని అందుకున్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రామబాణంతో సమ్మర్లో సూపర్ సినిమా అనిపించుకోవడానికి వచ్చేస్తుంది అన్నమాట. సో May 5th గుర్తుందిగా మీ అందరికీ, మీ మెమరీ చాలా ఎక్కువ, అసలే కర్నూలుకి మెమరీ చాలా ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. మీరు ఆ రోజు థియేటర్లో ఉంటారని ఇంకా బాగా తెలుసు. అండ్ బ్లాక్ బాస్టర్ మీరు ఇచ్చేస్తారని కూడా తెలుసు. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలని అండ్ సక్సెస్ఫుల్ చిత్రాలని ఇచ్చి ఇస్తూ బోలెడని చిత్రాలు ఇంకా అలా వరుసగా పైప్లైన్లో కూడా ఉన్నాయి. సో ఆ బ్యానరే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఎస్,
ఆ ఏవిలో లాస్ట్ లో ఒక మాట వచ్చింది, రామబాణం లక్ష్యాన్ని సాధిస్తుంది అని. సో ఆఫ్ కోర్స్ లక్ష్యం ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సాధించేసింది అప్పుడు, ఇప్పుడు రామబాణం అదే లక్ష్యాన్ని సాధించడానికి మరింత సక్సెస్ సౌండ్ని మీ అందరికీ వినిపించడానికి మీ ముందుకు వచ్చేసింది. ఫిఫ్త్ మేకి అని చెప్పాలి. అండ్ ఎస్, సినిమా అనేది ఒక వ్యాపారంలా కాకుండా ఒక ప్యాషన్తో అన్ని రకాల జోనర్స్ని టచ్ చేసి ఒక మంచి సినిమాని ఇవ్వాలి అంటూ పీపుల్, ఆయన బ్యానర్లోనే పీపుల్ ఉన్నారు. అండ్ ఆ పీపుల్ అందరూ ఎంటర్టైన్ అయ్యే సినిమాల్ని అందిస్తూ మనందరి ముందుకి వస్తున్న ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. కార్బన్ హార్మోనీ సిటీ ప్రెజెంట్స్ రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. అండ్ ఎస్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఎస్, మామూలుగా కాదు, ప్రతి దగ్గర మారుమోగుతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని చెప్పాలి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. యా, నేను ఆదోనిలో పుట్టి పెరిగినానండి, ఇక్కడ కర్నూలు జిల్లా నుంచే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఇన్ కర్నూల్. సో లాస్ట్ టైం కార్తికేయ ఫంక్షన్కి ఇక్కడ వచ్చినాము, ఇప్పుడు రామబాణం మూవీ నుంచి ఒక సాంగ్ లాంచ్ చేయడానికి ఇక్కడ వచ్చినామండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అట్లీస్ట్ ఒక ఈవెంట్ కర్నూల్లో ప్లాన్ చేయడానికి ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటాము. అందరూ మే 5th థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్, అండ్ ఇంకొక విషయం మాకు తెలుసు కానీ మీ నుంచి అడుగుదాం అనుకున్నాం. రామబాణం ఎలాగో సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది 5th మేకి, అదైతే మేము ఖచ్చితంగా అది ఖచ్చితం, ఇంకంతే రాసి పెట్టేసుకోవడమే. కానీ ఎప్పుడు సార్ పవర్ స్టార్ గారు మీ సినిమా గురించి ఏదైనా కొంచెం? జూలై 28 ఆల్రెడీ అనౌన్స్ చేసినామండి, జూలై 28 విల్ బి ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇదే సక్సెస్తో మీరు దూసుకెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కర్నూలులోనే ఈవెంట్ జరుగుతుంది కదా, మళ్ళీ పెట్టాలని అడుగుతున్నారు. ప్రతి సినిమాకి పెడతానని చెప్తున్నారే విశ్వప్రసాద్ గారు. సో వారి పేరులోనే ఉంది విశ్వ, విశ్వప్రసాద్ అని చెప్పి. ఇవాళ రేపు మనం ప్యాన్ ఇండియా ఫిలిమ్స్ అంటున్నాం కదా, కాదు ప్యాన్ వరల్డ్ చేసేసారనమాట 3RRR టీమ్. కాస్త ఆయన పేరులో కూడా విశ్వం ఉంది. సో విశ్వమంతా ఈ పేరు మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో రామబాణం అంటే ఈ చిత్రం నుంచి వచ్చిన ఒక పాట ఉంది, ఆ పాట పేరు మీకు తెలుసు కదా, మీ చేతుల్లో ఉండే ఉంటాయి ఆ ఫోన్లు, లేవా? ఆల్రెడీ చాట్లు చేస్తూనే ఉండుంటారు, స్టేటస్లు పెడుతూనే ఉండుంటారుగా. డింపుల్ రాగానే, గోపీచంద్ గారు రాగానే ఫోన్లు తీసి క్యాప్చర్లు చేసే ఉంటారుగా. అదే ఐఫోన్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఆ ఫోన్ గురించి మాట్లాడుతున్నాను నేను. మరి ఈ చిత్రంలో కూడా చాలా క్యాచీ వర్డ్స్తో ఐఫోన్ అన్న పాట మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. అండ్ ఆ పాటని రాసింది కాసర్ల శ్యామ్ గారు. ఈ మధ్యకాలంలో ఆయన మామూలు ఫామ్లో లేరు, ఆయన కలం పరిగెడుతుందని చెప్పాలి. అండ్ ఈ పాటని పాడింది రామ్ మిర్యాలా గారు. సో మరి అది అత్యద్భుతంగానే ఆయన పాడతారని చెప్పాలి. ఆ పాటను వినేద్దామా? సో దానికంటే ముందు కర్నూలు ప్రజలందరూ బాగా అభిమానించే వ్యక్తి, కర్నూలు ప్రజలే కాదండి మేమందరం కూడా చాలా చాలా అభిమానిస్తూ ఉంటాం, టీజీ వెంకటేష్ గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ గారికి స్వాగతం. సో ఎస్ సార్, మీ ప్రజల మధ్యలో అండ్ మీరుండి ఇవాళ ఈ సాంగ్ లాంచ్ జరగడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సగౌరవంగా మరొకసారి వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. యా కాదు, మీరు ఆడారు బాగుంది, మేము విన్నాము అది కూడా బాగుంది, వాళ్ళు కూడా ఆడారు బాగుంది, కానీ ఆడాల్సిన వాళ్ళు ఆడితే ఎంత బాగుంటుంది, ఒక స్టెప్ అన్నా వేస్తే ఎంత బాగుంటుంది కదా, మరి వెళ్ళాలి కదా మీరు కిందకి, అది కూడా చెప్పాలా మాస్టర్? ఒక్క స్టెప్ కర్నూల్ ఏమంటారు, డిమాండ్ చేస్తారా లేదా? ఒకటే ఒక స్టెప్. ఇక్కడ గోపీచంద్ గారు ఉన్నారు, గ్రేస్ఫుల్ డాన్సర్, తనలో ఉన్న అద్భుతమైన నటి డింపుల్ హైతి ఉన్నారు. ఒక స్టెప్ వెయ్యాల్సిందే, రావాల్సిందే. సో ఎస్, మీ అభిమానం ఆయన్ని వేదిక మీదకి రప్పించింది.
ఏం లేదు అంటే మీరు స్టే ఒక్క నిమిషం పాట కట్ చేయండి అయ్యా. ఓకే అంటే మీరు స్టేజ్ మీదకి మారడానికి చాలా ఆలస్యం ఉంది కదా, ఇంత హ్యాండ్సమ్నెస్ని కొంచెం దగ్గరగా చూద్దామని ఆపాను నేను మిమ్మల్ని వాళ్ళందరి వైపు నుంచి. సో ఎస్ వారు మళ్ళీ వేదిక మీదకి వస్తారు అండ్ అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ టింపుల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గోపీచంద్ గారు. ఎస్ మరి రామ బాణం ఎలా ఉంటుంది అని దీని నుంచి వచ్చే ఒక్కొక్క కంటెంట్ మనందరికీ చెప్పడం జరుగుతుంది. సో అది విక్కీస్ ఫస్ట్ యారో అయినా దాని తర్వాత వచ్చిన ఈ ఐఫోన్ పాట అయినా ఇప్పుడు మనం వినబోయే దరువేయి పాట అయినా కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది అనమాట. ఇంకాసేపట్లో మీరు అందరూ విట్నెస్ చేయబోతున్నారుగా తింటూ ఎందుకు రుచి అని. అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి. బట్ దానికంటే ముందు ఒక లక్ష్యం చూసాం, సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు గోపీచంద్ గారితోనే. దాని తర్వాత ఒక లౌక్యం చూసాం, అది కూడా బ్లాక్ బాస్టర్ సక్సెస్ని సాధించింది. ఆయన డిక్టేటర్ అన్న సినిమాతో బాలయ్యబాబు గారితో ఆయన మన ముందుకు రావడం జరిగింది. అండ్ ఎన్నో మంచి మంచి సినిమాల్ని అందించిన డైరెక్టర్ శ్రీవాస్ గారి. సో మనం కోరుకుంటున్నాం అది జరిగేస్తుంది కూడా. సో ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మరి హ్యాట్రిక్ అందుకోవడానికి వచ్చేస్తున్నారనమాట మే 5th. ఈ సమ్మర్లో సరైన సినిమా అని చెప్పాలి రామబాణం. సో ఆయన మొదలు పెడితే వదిలిపెట్టరు బ్లాక్ బస్టర్ అందుకునేంత వరకు అనమాట. మరి ఆలస్యం చేయకుండా ద డైనమిక్ డైరెక్టర్ శ్రీవాస్ గారిని వెతికి రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో కార్బన్ హార్మనీ సిటీ ప్రెజెన్స్ రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్నాం మనము. అండ్ ఎస్ హియర్ ఆర్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ గారు. సార్ ఓవర్ టు యూ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ కర్నూల్. కర్నూల్ అంటే మా సినిమా వాళ్ళందరికీ చాలా ఇష్టం, ఎందుకంటే కథల్లో ఇంత పవర్ఫుల్ ఎపిసోడ్ చూపించాలన్నా కర్నూలే కావాలి, సక్సెస్ఫుల్ ఫంక్షన్స్ చేయాలన్నా కర్నూలే కావాలి. సో అలాంటి కర్నూల్ నేను ఫస్ట్ టైం వచ్చాను, నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరు ఉత్సాహం చూస్తుంటే మా రామబాణం డెఫినెట్గా దూసుకెళ్ళిపోద్ది అనే ఒక హ్యాపీనెస్ వచ్చింది. సో మేము ఇక్కడ చేయటానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసరు విశ్వప్రసాద్ గారు, ఆయన ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన ఆయన. సో ఆయన గురించి ఈ ఏరియాలో ఇంకా కంపల్సరీగా ప్రోగ్రామ్ చేయాలని ప్రతిసారి ప్లాన్ చేస్తారు. సో మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన టీజీ వెంకటేష్ గారికి నమస్కారం సార్. మీ గురించి చాలా వింటూ ఉంటాం, సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు ఒకసారి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్లాగా అనిపిస్తూ ఉంటారు మీరు. సో ఇన్ని సంవత్సరాలుగా ఒక మంచి నాయకుడిగా మీరు ఇక్కడ ఉండి ఇలా చేయటం నిజంగా చాలా ఇది. సో మీలాంటి నాయకులు మా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. సో యూఆర్ ఎ గ్రేట్ పర్సనాలిటీ టు ఇన్స్పైర్ అవర్ జనరేషన్. థ్యాంక్ యూ సార్. అలాగే మా రాంబాణం ఆల్రెడీ చూశారుగా టీజర్ ఎలా ఉంది, గ్లిమ్స్ ఐఫోన్ సాంగ్. అలాగే ఐఫోన్ సాంగ్ చాలా బాగా క్రేజీగా అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. సో ఈ సాంగ్ కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తామని ప్లాన్ చేసుకున్నాం మేము. సో మా గోపీచంద్ గారు నేను కలిసి సినిమా చేస్తున్నా ఉన్నప్పుడు ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి ఎప్పుడూ ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ మాకు వస్తూ ఉంటాయి. సో అలాంటి పాజిటివ్ వైబ్స్ తోటి మేము ఈ సినిమా స్టార్ట్ చేసాం. మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, ఆ తర్వాత వచ్చిన లౌక్యం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రామబాణం 100% దీనికి సంబంధించి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ రీచ్ అయ్యేంత కంటెంట్ మా దగ్గర ఉంది. సో మూవీ కూడా చాలా బాగా వచ్చింది, మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి విషెస్ తోటి ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాం. మా సినిమా డింపుల్ గురించి చెప్తాం. డింపుల్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. యా డింపుల్ చాలా క్రేజీగా చేసింది సినిమాలో. మీరు ఆల్రెడీ ఐఫోన్ సాంగ్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది. సో తన డాన్సులు కానీ తన పెర్ఫార్మెన్స్ కానీ, అంటే తను ఆల్రెడీ చేసింది బట్ నా సినిమా తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే మళ్ళీ పక్క కమర్షియల్గా ఉండే ఒక హీరోయిన్ మళ్ళీ మన ఇండస్ట్రీకి దొరికింది. సో ఇంకా డైరెక్టర్స్ ఎవరికైనా సరే ఆ అమ్మాయి గురించి రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టు ఉంటుంది. షీ కెన్ డూ ఎనీథింగ్, డాన్సులు కానీ పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ చేస్తాయి. అన్నిటికీ మించి డింపుల్ మన తెలుగు అమ్మాయి,
మన తెలుగు హీరోయిన్, తెలుగు స్పష్టంగా మాట్లాడే హీరోయిన్, తెలుగు చదువుతుంది. సో అలాంటి ఒక అమ్మాయి 100% మనందరి నుంచి బైక్ వెళ్ళి ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, విశ్వ గారి గురించి మీకు చెప్పాలి అంటే, ప్రొడ్యూసర్స్ అంటే ఒక సినిమా చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఎంతో ఇది ఉంటుంది. అలాంటిది విశ్వ గారు స్టార్ట్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఏదైతే చాలామందితో సినిమాలు చేస్తున్నారో, ఇది ఇంకా ఓన్లీ బిగినింగే. ఆయనకున్న విజన్ బట్టి నెక్స్ట్ లెవెల్లో టాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి యుఎస్లో ఉన్న కాంటాక్ట్స్, హాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్తో ఉన్న కనెక్షన్స్ తోటి ఫ్యూచర్లో ఆయన చాలా వండర్స్ క్రియేట్ చేయడానికి కూడా మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి మన విశ్వప్రసాద్ గారుతో కలిసి సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటిది. సో ఈ సినిమా 100% మా అందరికీ సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున, అంటే ఇక్కడ స్పీచ్లో అందరినీ కవర్ చేయ నేను ఇంటర్వ్యూ స్లాట్లో చెప్తా ఉన్నాను. మెయిన్గా జగపతి బాబు గారు, జగపతి బాబు గారి గురించి మీకు తెలిసిందే, ఆయన ఎంత యాక్షన్ చేస్తారో అంత సెంటిమెంట్ పండిస్తారు. అలాంటి జగపతి బాబు గారు బ్రదర్గా ఈ సినిమా చేయటం నిజంగా మా లక్ష్యం, వైబ్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఖుష్బూ గారు, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా 100% మీ అందరికీ నచ్చుతుంది. రేపు May 5th సమ్మర్లో అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. గోపీచంద్ గారు ఫ్యాన్స్కి కావాల్సిన ఫైట్స్ అనేది దీంట్లో ఉంటాయి, పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డింపుల్ ఫ్యాన్స్కి తగ్గట్టుగా సాంగ్స్, డ్యాన్సులు అన్నీ ఉంటాయి. సో ఇది ఒక ఆల్రౌండర్గా నిలుస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ కర్నూల్. మీ అందరి విషెస్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు. ఇది మీ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం, అండ్ ఇది గోపీచంద్ గారి 30వ సినిమా. అందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. 5వ తారీఖు ఫుల్ అసలు అందరు 3 అటే వైపు ఉంటుందన్నమాట, రామబాణం వైపు. సో దూసుకు వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బ్లాక్ బాస్టర్ వైపు. అండ్ నాకు కూడా రోల్ అవుతుంది చూసారా, మీ వల్ల, మీ ఎనర్జీ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీత. సో ఇవాళ మనం ఇక్కడికి వచ్చాం కార్బన్ హార్మోనీ సిటీ ప్రెజెన్స్ రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్లో మనందరం ఉన్నాము. అండ్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్స్, అండ్ అలాగే లాట్ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్ ఆయిల్స్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, అండ్ హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్. మరి టుడేస్ ఈవెంట్ బై స్వాస్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ అండ్ సోనీ మ్యూజిక్, మీడియా పార్ట్నర్ TV9 అండ్ NTV. మరి ఇప్పుడు మన పాట లాంచ్లోకి మనం వెళ్ళిపోదాం. మీ అందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి, మీలోని వ్యక్తి, ఎంతోమందికి ఆదర్శం ఆయన. సో వారి చేతుల మీదుగా రామబాణం సాంగ్ లాంచ్ జరగబోతుంది. సో టీజీ వెంకటేష్ గారిని, సో అక్కడి నుంచే రామబాణం సాంగ్ లాంచ్ అంటే అయిపోతుంది సార్, మీరు దరు వేయి అంటే చాలు సార్, వాళ్ళు వేసేస్తారు ఇక్కడ. మైక్ ఆన్ చేయండి మా. వావ్. సో థ్యాంక్ యూ సో మచ్ టీజీ వెంకటేష్ గారు, ఇంత మంచి సాంగ్ని లాంచ్ చేసినందుకు. సో దరు వేయిరా అంటున్నారు, మీరందరూ చిందు వేసేయచ్చు. అంతేకాకుండా అందులో చిందు వేయించిన ఆయన ఎవరో చూశారు కదా మీరు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్. రీసెంట్గా ఆస్కార్ అవార్డ్ ఆయన కొరియోగ్రఫీ చేసిన పాటకు వచ్చింది నాటికి. సో వారే ఈ చిత్రంలోని ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ మిక్కీ జే మేయర్ గారి అద్భుతమైన ట్యూన్ని మనం వినడం జరిగింది. ఇక దరువు వేసేశారు కాబట్టి మిక్కీ గారు, మీరందరూ చిందేయడమే బాకీ ఉంది 5వ తారీఖు. మీరందరూ దానికి రెడీగా ఉన్నారని కూడా నాకు తెలుసు. ఆల్మోస్ట్ మీరు మీదనే పడుతున్నారు చిందులేస్తూ ఇక్కడైతే. ఈ పాట మీకు అంత నచ్చేసిందని తెలుసు. అండ్ మరి ఇప్పుడు ఈ పాట మీద, వేదిక మీద చిందేయడానికి మరొకసారి పిలిచేస్తున్నాను చిట్టి మాస్టర్ అండ్ టీమ్ని. లెట్స్ వెల్కమ్ దమ్. కార్బన్ హార్మోనీ సిటీ ప్రెజెన్స్ రామబాణం సాంగ్ లాంచ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ లాట్ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్ ఆయిల్స్, అండ్ హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, టుడేస్ ఈవెంట్ బై స్వాస్ ఎంటర్టైన్మెంట్. షోరు అంతా జోరు మొత్తం రేపటి నుంచి షూరు అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మనందరి ముందుకి వచ్చేస్తుందని తెలుసు. అండ్ టీజీ విశ్వప్రసాద్ గారి నిర్మాణంలో, అండ్ వివేక్ కూచిపట్ల గారి సహ నిర్మాణంలో, అండ్ శ్రీవాస్ గారి దర్శకత్వంలో, మిక్కీ జే మేయర్ గారి సంగీత సారథ్యంలో మనందరికీ ఎంతో ఇష్టమైన మన గోపీచంద్ గారు, అండ్ నటనతో పాటు అందంతో పాటు తను డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది. అసలు అంత సుజావుగా, అంత సులువుగా, అంత పర్ఫెక్ట్గా తను ఎలా చేస్తుందో తెలీదు. సో తనే డింపుల్ హయతి. సో వీరందరూ మనందరి ముందుకి తీసుకొస్తున్న సినిమానే రామబాణం. నోట్ చేసుకోండి, 5వ తారీఖు. సో మీ అందరికీ ఒక విందు భోజనంలాగా ఈ సినిమా ఎంటర్టైన్ చేయడానికి, సమ్మర్కి బ్లాక్ బాస్టర్ అందుకోవడానికి పక్కా అసలు సిసలైన సినిమా రామబాణం మనందరి ముందుకి వచ్చేస్తుంది 5వ తారీఖు మే అని చెప్పాలి. సో మరి ఇప్పుడు గోపీచంద్ గారి గురించి మాట్లాడితే, ఒక జయం, ఒక నిజం, ఒక వర్షం, అందులో ఒక ఎత్తైతే ఆ తర్వాత రణం, లక్ష్యం, లౌక్యం, మొన్నటి సిటీమార్, పక్కా కమర్షియల్, ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన అత్యద్భుతంగా నటించి, సో ఆయన ఎప్పుడొచ్చినా కూడా ఒక అద్భుతమైన సినిమాతో వస్తారు అంటూ ఆయన అభిమానుల్ని వెయిట్ చేసేలా చేస్తూ ఉంటారు. సారీ సరికొత్తగా మోస్ట్ హ్యాండ్సమ్ ద మ్యాచో స్టార్ గోపీచంద్ గారు రామబాణంతో మనందరి ముందుకే వచ్చేస్తున్నారు. అండ్ ఆలస్యం చేయకుండా వారందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. టుడేస్ ఈవెంట్ బై స్వాస్ ఎంటర్టైన్మెంట్. మరి ఇప్పుడు రామబాణం టీమ్ని పిలిచేద్దామా? రెడీగా మీరు అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మళ్ళీ రెడీయా అని అడగడం ఏమిటి? సో మరి ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్ గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. టీజీ విశ్వప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. రామబాణం మే 5th రాబోతుంది. ఆల్రెడీ ఐఫోన్ సాంగ్ చూసుంటారుగా, నచ్చిందా? మొత్తం ఆల్బమ్లో సాంగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు దర్వైరా కూడా నా ఫేవరెట్ సాంగ్ ఇది మొత్తం ఆల్బమ్లో, ఎందుకంటే దీనికి ఒక తెలియని ఒక డిఫరెంట్ కోరస్ ఉంటుంది. ఆ కోరస్లో ఫీమేల్ కోరస్ వచ్చేటప్పుడు సింగం అంటే చిన్నవాడ దిష్టి తీసి మెటకలు ఇరవాలిరా అనేసి,
ఐ థింక్ గోపిచంద్ గారు ఆ పంచ కట్టుతో తలపా కట్టుతో అలాగే ఉన్నారు దిష్టి తీసేలాగా వింటేజ్ గోపిచంద్ గారు గుర్తొస్తున్నారు యాజ్ అ ఫ్యాన్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ ద మోస్ట్ హంబుల్ స్టార్ దట్ ఐ హ్యావ్ సీన్ ఎప్పుడు ఫీమేల్ యాక్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా హీస్ బీన్ ఆల్వేస్ గ్రౌండెడ్ అండ్ హంబుల్ ఐ హ్యావ్ హ్యాడ్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అలాగే మా డైరెక్టర్ గారు చాలా కేర్ తీసుకుని ఫ్రమ్ ద బిగినింగ్ డే వన్ నుంచి చాలా కేర్ తీసుకుని తీశారు నాకు నా గురించి చాలా మాటలు చెప్పారు థ్యాంక్ యూ సార్ అండ్ హిట్ స్ప్రీలో నడుస్తుంది ధమాకా అంటూ మన రవితేజ గారి సినిమా ఆహా తర్వాత కార్తికేయ ఇలాగా మన హోమ్ ప్రొడక్షన్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు ఐ థింక్ నన్ అదర్ ప్రొడక్షన్ ఇస్ లైక్ యూ సార్ ఊరికే చెప్పట్లేదు బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ యువర్ ప్రొడక్షన్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ యూ గైజ్ ఆర్ పుట్టింగ్ బికాజ్ ఫ్రమ్ టాప్ టు టో చిన్న విషయం నుంచి దగ్గరుండి చూసుకుంటారు విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు ఐ ఆమ్ రియలీ ఆనర్డ్ టు బి వర్కింగ్ విత్ యాల్ అలాగే May 5th రామబాణం రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డింపుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ నా మధుసూదన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం సో యా ఘనకీర్తి కలిగిన రాయలసీమకి ఘన చరిత్ర కలిగిన కర్నూలు వాసులకి నమస్కారం పంచె కట్టాలంటే రాయలసీమలు కడితేనే ఆ దర్జా వస్తుంది స్క్రీన్ మీద పంచ కట్టాలంటే కట్అవుట్ ఉండాలా పంచ కట్టి డ్యాన్స్ చేయాలంటే బాడీలో మాస్ ఉండాలా మాస్ కట్అవుట్ మ్యాచ్ ఆఫ్ స్టార్ గోపిచంద్ గారు ఈ పాటకి ఒక ఊపు తీసుకొచ్చారు రామబాణం May 5th వస్తుంది అందరూ థియేటర్కి రండి అన్నదమ్ముల అనుబంధాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి అన్నదమ్ములు కలిసి చూస్తే కొన్ని సీన్లలో అయితే మన మధ్యలో ఉన్న మనస్పర్ధలు మాట్లాడుకోకుండానే సమసిపోతాయి అలాంటి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో ఆ ఎమోషనే ఈ సినిమా ప్రిమైజ్ ఆ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం థియేటర్కి రండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మధు గారు థ్యాంక్ యూ సో మచ్ కాదు పిల్లలు బ్లెస్ చేస్తే అది భగవంతుడు బ్లెస్సింగ్స్ అంటారు ఇక్కడ మరి వాళ్ళ నాన్నగారికి అబ్బాయితో బ్లెస్సింగ్స్ ఏంటి ఒక ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా డాడీకి ఈసా కమ్ ఆల్ ది బెస్ట్ టు రామబాణం టీమ్ థ్యాంక్ యూ ఈసా థ్యాంక్ యూ సో మచ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి సార్ మీరు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సో May 5th కలుస్తామండి ఆల్ ద బెస్ట్ రామబాణం జై రామబాణం ఎంత షార్ప్గా ఎంత స్వీట్గా ఎంత క్విక్గా చెప్పారు అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇవి చేసిన అతిథి టీజీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్ కర్నూలు ఒక ప్రత్యేకత ఉంది కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర కానీ కర్నూలు ప్రాంతవాసులు కానీ కర్నూలులో ప్రీ రిలీజ్ దర్వయారా సాంగ్ ఇట్లాంటివి రిలీజ్ అయిండేవి కానీ 100% సక్సెస్ఫుల్ స్టోరీ ఉన్నది అదే కర్నూలు యొక్క గొప్పతనం కర్నూలు ప్రాంత గొప్పతనం విశ్వప్రసాద్ గారు మన అమెరికాలో ఉంటూ ఇక్కడ 1 ప్రొడ్యూసర్గా ఎదిగే దాంట్లో మా ఫ్యామిలీ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఈ ప్రాంతం వాడు మరి ఇలాంటి సినిమాలు చేసి చూపాలంటే ఒక విశ్వప్రసాదే చూపగలడు అన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్లో ముందుకు వెళ్తున్నాడు సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తున్నాడు వీల్ విషయం మనవాడు కాబట్టి మన బ్రదర్ కాబట్టి అందరూ ఇలాంటి సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా గొప్పగా సినిమాలు తీసేదానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే డైరెక్టర్ శ్రీవాస్ గారు ఉన్నారు చాలా ఫిలిమ్స్ తీశారు ఈ ఫిలిం కూడా పూజప్పుడు నేను పిలిచారు వెళ్ళాను శ్రీవాస్ గారు మరి
ఎప్పుడు ఈ ప్రాంతాన్ని బేస్ తీసుకొని ఫిలింలు కొద్దిగా తీస్తుంటారు కాబట్టి వారు కూడా ఎప్పుడు హ్యాపీ సినిమాలు సినిమా చూస్తే హ్యాపీగా ఉండేది అట్లా తీస్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన కూడా ఎప్పుడు సక్సెస్ఫుల్ స్టోరీ కానీ నడుస్తూ ఉంది. ఇంకా గోపీచంద్ గారు ఉన్నారు. గోపి గారు పేరు గోపి గారు, సినిమా వచ్చే రామబాణం. క్యారెక్టర్ పేరుకు క్యారెక్టర్కు డిఫరెంట్ అన్నమాట ఇప్పుడు యాక్టింగ్లో. మరి గోపి గారు చాలా సినిమాలు చాలా మూవీస్ మీరు చూసింటారు, నేను చూశాను. మన ప్రాంతానికి సుపరిచితులు. మన ఒంగోలు అంటే మన పక్కనే రాయలసీమ బ్లడ్ ఉంది ఆయన కూడా గోపీచంద్ గారికి. అందుకే ఆయన ఎనర్జెటిక్ లెవెల్ బ్రహ్మాండంగా ఉంటుంది. యూ హ్యావ్ సీన్ దట్ వన్ జస్ట్ నౌ సాంగ్ చూసారు మీరు. ఎనర్జెటిక్ లెవెల్ మన రాయలసీమ వాసులకి ఎలా ఉంటుందో అలాంటి ఎనర్జెటిక్ లెవెల్ ఉన్నది. మరి వారిని అభినందిస్తూ అలాగే డింపుల్ డింపుల్ ఉండే వాళ్ళందరూ బాగుంటారు. ఈ అమ్మాయి పేరులోనే డింపుల్ పెట్టుకున్నది కాబట్టి ఈ అమ్మాయిది కూడా సక్సెస్ఫుల్ స్టోరీగా నడుస్తుంది. ఐ జస్ట్ ఐ కెన్ సే విషింగ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇలాంటి మంచి సినిమాలు అలాగే మా ప్రాంతంలో డైరెక్ట్ ఈ రిలీజ్ ప్రీ రిలీజ్ చేయటము ఇవంతా మనకు ఒక సంతోషాన్ని ఇస్తుంది మన ప్రజలకందరికీ. సో మా అందరు ప్రజలు ఈ సినిమాని 4-5 సార్లు చూసి సక్సెస్ఫుల్ స్టోరీ రన్ చేయాలని, మరీ మరీ ప్రాంతానికి వచ్చే విధంగా మీరు ఎంకరేజ్ చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ టుడేస్ టైటిల్ స్పాన్సర్ రవి గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది కార్బన్ హార్మనీ సిటీ నుంచి. సో వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ద ఫిల్మ్ సార్ మధ్యలోకి. సార్ యా ఐ విష్ గోపీచంద్ గారు అండ్ హిస్ టీమ్ షుడ్ గెట్ గ్రేట్ సక్సెస్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్సో ఫర్ ది శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మనందరం ఎంతగానో అభిమానించే ఇష్టపడే ప్రేమించే మన హీరో గోపీచంద్ గారు విల్ స్పీక్. సో ఎస్. హలో కర్నూల్, మిమ్మల్ని చూసి మీతో ఉన్నందుకు చాలా చాలా, ఎందుకంటే చాలా రోజులైంది మిమ్మల్ని అందరూ చూసి. మనందరిది ఒకటే యాస, ఒకటే భాష. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు నన్ను ఆదరిస్తూ ఉన్నారు. యజ్ఞం నుంచి జయం నుంచి ప్రతిదీ సీను సీను సీనుగాడు. నా ప్రతి సినిమా మీరు నా బాగా ఎంకరేజ్ చేసి రాయలసీమ నుంచి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కర్నూలు నుంచి ప్రేము, గణేష్, అస్లాం, ఇంకా చాలామంది పేరు పేరునమ్మ ప్రతి ఒక్కరి పేరు నేను చెప్పాలన్నా కానీ కొంతమంది గుర్తు రావట్లేదు. ప్రతి ఒక్క ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరు నా సినిమా చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ రామబాణం గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు విష్ణుప్రసాద్ గారు ఫస్ట్ టైం ఆయనతో సినిమా చేయటం. నిజంగా వెరీ 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 నైస్ పర్సన్. అంటే ఇంత సాఫ్ట్గా రాయలసీమ ఆయన ఇంత సాఫ్ట్గా ఉండరు. డెఫినెట్గా ఆయన చాలా మంచి ప్రొడ్యూసర్. ఎందుకంటే వెరీ ప్యాషనేటెడ్. ఒక మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు, అట్లానే సక్సెస్ వస్తూ ఉంది. డెఫినెట్గా ఆయన ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ఇంకా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని, ఇంకా మంచి మంచి తీయాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఐ ఆల్సో లైక్ టు వర్క్ విత్ యూ ఇన్ ఫ్యూచర్ బికాస్ యూఆర్ వెరీ నైస్ ప్రొడ్యూసర్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ టీజీ వెంకటేష్ గారికి మా సినిమాని ఈ ఆడియో సాంగ్ లాంచ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీ ఇంటికి నేను ఇంతకుముందు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను సార్ యజ్ఞం. అప్పుడు మళ్ళీ ఈసారి ఇప్పుడు వచ్చాను. డెఫినెట్గా మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సేమ్ టైం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జయ మేయర్కి చాలా, ఆల్రెడీ ఇప్పుడు 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. అందరు చాలా బాగా చేశారు. ఇంకా డింపుల్ హాయ్తి, ఐ థింక్ దిస్ ద సెకండ్ మూవీ, ఐ థింక్ సో, చాలా బాగా చేసింది. డెఫినెట్ షీస్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. మంచి హీరోయిన్ అవుతుంది తప్పకుండా. ఏంట్రా ఏంటి డైలాగ్? ఇంకా ఉంది, ట్రైలర్ వస్తుంది కదా, దాని తర్వాత చెప్తా డైలాగ్. ఇప్పుడే చెప్పకూడదు, తర్వాత చెప్తానమ్మా.
ద సేమ్ టైం వాసుతనే ఆల్రెడీ ఇంతకుముందు రెండు సినిమాలు చేశాను, లక్ష్యం లౌక్యం. డెఫినెట్గా ఈ సినిమా ఆ రేంజ్లో మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాసు మీ అందరికీ తెలిసిందే, చాలా సినిమాలు చేశాడు, ఈ సినిమా కూడా చాలా బాగా చేశాడు. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి రాసిన రైటర్ మధు భూపతిరాజ గారు ఒక స్టోరీ ఇచ్చారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మంచి కథ ఇచ్చారు, మంచి డైలాగ్స్ ఇచ్చారు. ది హోల్ టీమ్ వాళ్ళందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. ది సేమ్ టైం ఒక ఫంక్షన్కి కర్నూలు వచ్చినందుకు నాకు ఒక సెంటిమెంట్గా నా సినిమాలు ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన చాలా మంచి మంచి సక్సెస్ అయినాయి. డెఫినెట్గా ఈ సినిమా కూడా మీ ఆశీర్వాదంతో డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం గోపిచంద్ గారు, ఒక ఫోటో విత్ టైటిల్ స్పాన్సర్. సో రవి గారిని అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. కార్బన్ హార్మోనీ సిటీ, సో వారే ఇవాళ మన టైటిల్ స్పాన్సర్స్. సో రవి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఏంటి ప్రభాస, ప్రభాస్ సినిమా కూడా వచ్చింది జూన్ 16th. వెయిట్, విల్ సీ బంబాట్. థ్యాంక్ యూ. ఒక నిమిషం. అండ్ అలాగే కర్నూలు గోపీచంద్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేష్ వారి తరపు నుంచి, సో ఇప్పుడు ఒక గజమాల మన హీరో గారికి. సో ఎస్, 5వ తారీఖు రామబాణం మనందరి ముందుకి వచ్చేస్తుంది. టైటిల్ పెట్టింది ఎవరో మీ అందరికీ తెలిసిందే, అన్స్టాపబుల్ బాలయ్య గారి చేతుల మీదుగా ఈ టైటిల్ మనందరి ముందుకి రావడం జరిగింది. అండ్ ఎస్, ఇది కూడా అన్స్టాపబుల్గా అలా సక్సెస్ అందుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్. ఈ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా సక్సెస్ అవడానికి కారణమైన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే మా బ్రదర్ శ్రేయ శ్రీనివాస్, ఆయన ఎక్కడున్నా ఎంత షార్ట్ టైంలో అయినా సరే సినిమా చాలా సక్సెస్ఫుల్గా చేస్తాడు. సో దానికి మా పిఆర్ఓలు మా టీం అందరికీ కూడా చెప్తున్నాం, అలాగే పర్మిషన్ ఇచ్చిన మా కలెక్టర్ గారికి అందరికీ కూడా ఈ సినిమా టీం రామాణం తరపున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.